नमस्ते నిన్న మనం ప్రగతి భవన్ దగ్గరికి వచ్చినాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరుని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్ గా ఆ పేరును మార్చడం జరిగింది మార్చబోతున్నారు ప్రత్యేక జీవో ద్వారా సో ఇప్పుడు నేను అదే ప్రజాభవన్ ముందు కేసీఆర్ పెట్టిన ప్రగతి భవన్ ముందు నేను ఉన్నా సో నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ 12 ఫీట్ల గేట్ల ఎత్తులను ఇమిడియట్ గా ఈ గేట్లను తొలగించాల్సిన అవసరం ఉంది వాటికి పెట్టిన సోలార్ ఫెన్సింగ్లు మొత్తం వీడి నుంచి ఆ చివరి దాకా ఉన్న ఈ గేట్లు మాత్రం తొలగించాల్సిన అవసరం ఉందని మనం ముందు నుంచి డిమాండ్ చేసినాం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాం ఏది ఏమైనా మనం ఈ రోజు ఈ గేట్ దగ్గరికి రాగలిగినామంటే ప్రజలు తీసుకొచ్చిన ఈ మార్పు ప్రభుత్వాన్ని మార్చడంతో మనం ఇక్కడ కనీసం నిలబడగలిగినాం ఇక్కడ నుంచి కొన్ని మీటర్ల దూరం వరకు కనీసం మనం కారు కూడా ఆపడానికి వీలు లేకుండే ఒకప్పుడు కానీ చాలా ప్రశాంతంగా ఒక గాలిని మనం పీల్చుకోగలుగుతున్నాం ఈ ప్రగతి భవన్ ముందు సో మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఇమిడియట్ గా ఈ చుట్టూ ఏదైతే ఒక గడిలాగా కేసీఆర్ కట్టుకున్నాడో ఈ ఇనుప సువ్వలను మొత్తం తొలగించాలి వీటికి పెట్టిన సోలార్ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఇక్కడ పోలీసులకు ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఉన్నదో దీన్ని కూడా లోపల పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫుట్పాత్ ను ఆక్రమించిన కేసీఆర్ కి బుద్ధి చెబుతూ దీన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం ఉంది సో నా ముందు ఇన్నయ్య గారు ఉన్నారు గాదే ఇన్నయ్య గారు సార్తో కూడా మనం మాట్లాడదాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సో మీరు ఇక్కడ నిలబడగలుగుతున్న మనం బేసిక్గా అయితే గద్దర్ లాంటి వాళ్ళకే ఇక్కడ వచ్చి 3 గంటలు కూర్చొని పోవాల్సిన పరిస్థితి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది గడిల రాజ్యాన్ని గడిల పాలనను నిరంకుశ పాలనను ఫామ్ హౌస్ పాలనను ప్రజలు బద్దలు కొట్టిండు ఆయన కేసీఆర్ చెప్తాడు కదా కర్రు గాల్చి వాత పెట్టమని కర్రు గాల్చి వాత పెట్టి పాతాళం లోతు దొక్కమని చెప్తాడు కదా ఇవాళ అదే పని ప్రజలు ఆదివాసీలు గిరిజనులు బహుజనులు దళితులు అన్ని వర్గాల ప్రజలు వీళ్ళు వాళ్ళని కాదు అందరూ కూడా స్వేచ్ఛ కోసం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కోసం ప్రజలు ఏదైతే తీర్పిచ్చిండో ఆ తీర్పు ప్రకారం ఇవాళ మనం ఇక్కడ నిలబడగలిగినాం ఇది మన గెలుపు కాదు ఇది ప్రజల గెలుపు ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు ఇది ప్రజల గెలుపు ఇది రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి కోమటి రెడ్డి బట్టినో ఇంకా వాళ్ళ వీళ్ళ గెలుపు కాదు ఇది 3.5 కోట్ల ప్రజల గెలుపు అనే దాన్ని ఇవాళ మనకు చెప్పి చూపించింది కాబట్టి ఇవాళ మనం ఇక్కడ నిలబడగలిగినాం లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా అవకాశమే లేదు మేము పదే పదే చెప్తున్నాం ఇవాళ ఈ పాలకులకు కూడా చెప్తున్నాం పరిపాలన రాబోయే వాళ్ళకు కూడా చెప్తున్నాము మీకు ఓట్లేసింది ప్రజలు మీకు ఓట్లేసింది దళితులు బడుగులు బలహీన వర్గాల వాళ్ళు ఆదివాసీలు ఓట్లేసిండ్రు మీకు AK-47లు ఓట్లేయలే SLR లు ఓట్లేయలే 303 రైఫళ్ళు ఓట్లేయలే మీకు ఓట్లేసింది కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు కడుపు నిండా తిండి లేని వాళ్ళు నెత్తికి నూనె లేని వాళ్ళు వాళ్ళు ఓట్లేసిండ్రు వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఎట్లా రావాలి వాళ్ళు ఇక్కడ రావాలంటే స్వేచ్ఛగా రావాలి ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచి లోపలికి పోవడానికి ఇప్పుడు ఇక్కడికి గుడ్డి వాళ్ళు వస్తారు వికలాంగులు వస్తారు వృద్ధులు వస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి పోవడానికి సకల ఏర్పాట్లు కావాలి వీల్చైర్లు కావాలి వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసి లోపలికి చేస్తారు యాక్చువల్ ఎంట్రెన్స్ ఇది కాదు కదా ఇది కాదు అక్కడ ఉంది అక్కడుంది అక్కడుంది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు కానీ ఇక్కడ ఏదైతే ఇది ముఖ్యమంత్రి నివాసం కాదు ఇది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇది నివాసం కాదు వాళ్ళ ఇల్లు కాదు వాళ్ళ ఆస్తి కాదు ఇది ప్రభుత్వ ఆస్తి ఇక్కడ దాగే ప్రతి బట్టు మంత్రిలు కూడా ప్రభుత్వ ధనంతో ఇక్కడ తిరిగే ప్రతి మెతుకు కూడా వాళ్ళది కాదు ఇది ఇది మన రెక్కలు ముక్కలు చేసుకొని మన చెమట చుక్కల ద్వారా ఇక్కడ వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఇవాళ ఒక్కొక్క ముఖ్యమంత్రికి దేశంలో 15 నుంచి 20 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెడుతున్నామంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మంత్రికి మనం డబ్బులు ఇస్తున్నాం పాలకులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజాసేవకులుగా ఉండాలి జీతగాలుగా ఉండాలి అట్లా ఉన్నప్పుడే వీలైతే కాబట్టి వెంటనే ఇక్కడ ఇది రోడ్డు ఇది ఇది రోడ్డు ఇది రోడ్డును ఆక్రమించి ఇక్కడ అరే మనము రాజుల కాలంలో కూడా నిన్న మీరు చెప్పినట్టు రాజుల కాలంలో కూడా వాళ్ళ గేట్ల దగ్గర ఒక ధర్మగంట ఉంటుంది
ఆ ధర్మఘట వచ్చి ఎవడన కొడితే కష్టాల్లో ఉన్నోళ్ళు, బాధల్లో ఉన్నోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు ఆ గంట కొడితే లోపల నుంచి ఎవరైనా వచ్చి ఆ బాధలు వినేవాళ్ళు. అరే ఇక్కడ ధర్మఘంట ఎక్కడిది? ఇలా ఉండేది ఆ ధర్మఘంట. ఓ ఇక్కడ చెప్తున్నారు కెమెరాలు ఉన్నాయని, ఇక్కడ ఇంతమంది పోలీసులు ఏమవసరం? పోలీసులు ఎవరు? రక్షక భటులు అంటే ఎవరు? వాళ్ళు ప్రజలకు రక్షక భటులు, పాలకులకు కాదు. పాలకులకు అవసరం లేదు. మీకు ఏమవసరం? వీళ్ళంతా ఎక్కడ పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. వీళ్ళ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్ అని పేరు పెడతా అంటున్నారు. అరే అంబేద్కర్ పేరు చెప్పగానే, గాంధీ పేరు చెప్పగానే, లేకపోతే ఇంకా ఎవరో పేరు చెప్పగానే ఆ ప్రజాపాలన వస్తుందా? రాజ్యాంగబద్ధమైన పాలన వస్తుందా? ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన వస్తుందా? రాదు. ఇప్పుడు అక్కడ సెక్రటరీ అని పెట్టిండ్రు అంబేద్కర్ అని పెద్దగా పెట్టిండ్రు. 125 అడుగుల అంబేద్కరు విగ్రహం పెట్టిండు. అయితే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయా? అంబేద్కర్ రాజ్యాంగం వేరేది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే ఇక్కడ ముళ్ళ కంచెలు ఉంటాయా? ఇన్ని కటౌట్ ఉంటాయా? ఇంత నిరంకుశ పాలన ఉంటుంది. చూడండి, ఆ 12 ఫీట్ల గేట్లతో పాటు దానికి సోలార్ ఫెన్సింగ్ ఉన్నది. అంటే దాన్ని కనీసం ముట్టుకోకుండా గేట్ దాకకుండా. అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ నిరసన తెలిపాలంటే కూడా వాళ్ళు దాన్ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు. ఇక ఇవాళ బతికి వంట కట్టలేరు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్ పెడతాని పిసిసి అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం అసలు ఆ ప్రభుత్వాన్ని దించి ఈ పార్టీ ఆ పార్టీని దించి పార్టీని ఎందుకు తెచ్చినాం? ఆ పార్టీని దించి పార్టీని ఎందుకు తెచ్చినాం? పాలకుల మార్పుడు కాదు, పరిపాలన మార్పు రావాలి. ప్రజల పాలన రావాలి. ప్రజాస్వామ్యయుత పాలన రావాలి. రాజ్యాంగబద్ధమైన పాలన రావాలి. అరే మీ ఇప్పుడు అక్కడ సెక్రటరీ కాడ అంబేద్కర్ అని పేరు పెట్టిండ్రు. మీలాంటి జర్నలిస్టులు లోపలి పోగలుగుతారా? ఇప్పుడు ఈడ కూడా అంబేద్కర్ పేరు పెట్టి ఇక్కడ అన్ని పోలీసులు పోలీస్ వ్యాన్లు పెడితే ఏం ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే ఇక్కడ ఈ మొత్తం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో ఏవి ఇక్కడ ఉండొద్దు. అరే నీ ఇంటి ముందు అసలు వీళ్ళకి ఏం అవసరం? ఏమో నార్త్ ఈస్ట్ పోయినాం అప్పుడు త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్ ఆ మణిపూర్ ఈ రాష్ట్రాలకు పోతే అది తుపాకుల మూతల మధ్యలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. భయం గుప్పిట్లో ఉంటుంది అక్కడ రాష్ట్ర ప్రజలు కూడా. అక్కడ ముఖ్యమంత్రి కూడా మేము నాగాల్యాండ్ పోయినాం, లేకపోతే వేరే రాష్ట్రాలు పోయినాం. అక్కడ ముఖ్యమంత్రి ఇండ్ల ముందు కూడా ఇట్లా లేదు. అరే ఢిల్లీలో మనం చూస్తాం కదా, ప్రధానమంత్రి ముందు ఇంటి ముందు ఇట్లుందా? అసలు ఇది నీ ఇల్లా? ఇది ముఖ్యమంత్రి ఇల్లా? ఇది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్? ఇది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అంటే పొద్దుగాల 9 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల దాకా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేయాలి. వర్క్ ఆఫీస్ ఇది. ఇది వర్క్ ఆఫీస్. ఇది ఇల్లు కాదు. మీ రాజభోగాలకి, మీ విందులకి, మీ దర్బార్లకి, లేకపోతే మీకు ఉన్న ఇతర సుఖాలు అనుభవించడానికి కాదు ఇక్కడ. ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది ప్రజల ఆస్తి. ఇది మన చెమట దుక్కలతోటి, మన రెక్కలు ముక్కలు చేసుకొని, మనం కట్టిన ట్యాక్సులతోటి ఇవాళ ఇక్కడ ఇది నిర్మాణమైంది. ఎందుకైంది ఇది? కాబట్టి రాబోయే ఎంత కొంచెం ఆగిన ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూడండి. సాయంత్రం 6 తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. మీరు డివైడర్ల మీద కూడా ఇనుపై పెట్టిండు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దుక్తారని. అంటే ఎవరైనా ఆందోళన చేసిన వాళ్ళు, నిరసన చేసిన వాళ్ళు అటు నుంచి ఇటు రాకుండా ఎక్కడ కట్టడం అన్నమాట. ఇది ఇది వేస్తే అయిపోయేది. ఒకటి మేము పాలకులకి, రాబోయే పాలకులకి, అప్పటి పాలకులకు కూడా చెప్పినాం. వాళ్ళు ఇల్లే, వాళ్ళ కళ్ళు నీళ్లు కమ్మినాయి కాబట్టి వాళ్ళు ఇల్లే. వాళ్ళ చెవులలో సీసం పోసుకున్నారు, కళ్ళ గంతలు కట్టుకున్నారు. వాళ్ళ మెదడు వైరస్ వచ్చింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, మీరు కళ్ళు తెరిచి చూడండి, మీ చెవుల ద్వారా వినండి, ప్రజల బాధలు వినండి, ప్రజల బాధలు చూడండి, కష్టాలు చూడండి, వాళ్ళ సమస్యలు చూడండి. అరే ఇప్పుడు ఇది తీసేస్తే ఏమైనా 1 కోటి రూపాయలు ఆస్తి పోతుందా? అరే కనీసం కొద్దిగా బడ్జెట్ ఇది 1-3 లక్షల్లో తీసేయచ్చు. అరే ఇది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, వేరే దిక్కు తీసుకుపోయి పెడితే వస్తుంది. మనమేమి ఇప్పుడు మీకు నాకు ఎమ్మెల్యే పదవులు కావాలి, ఎంపీ పదవులు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, లేకపోతే ఇంకేదో కావాలని అడుగుతలేవు. ఓ పాలకులారా, మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాం. మా 2 చేతులు ఇట్లనే ఉండకుండా రేపు పిడికిలెట్టే పరిస్థితి తీసుకురావద్దు. అటువంటి పరిస్థితి తీసుకొస్తే రేపు మీకు
आयन की तुम्हारे पट्टी यानी अंत समय पटो अंत समय पटोर प्रजल बाधल विन इकड़कोचि इकने का धर्ना चौकनी धर्ना चौकनी असल तेलंगाना रावान धर्ना चौक और अड्डादी धर्ना चौक अने प्रजा बाधल कष्ट निरसन जल्पा की वेद अदी अरे इपड़ धर्ना चौक पे अगर मूत्र वा अगर जागले बंट नीलू ले कहीं टेंट वेसको जागले दिन पर्मीशन कावाले एमो कावाल डीसीपी पर्मीशन वाल पर्मीशन मेरा पर्मीशन अरे इनको अरे प्रजा बाधा चुपा की वेद लेकिन इप्ड मनमेम तिंटा चिन्ह व्यर्थ पदार्थ पोवाले एदो व्यवहार उड़ा कदा लेकिन एटे इधे इकड़ा प्रजा दरबार प्रती रोजू उदय 8 गंटल नीचे 9 गंटल दाका मुख्यमंत्री उंटे मुख्यमंत्री लेकपोते एदो मंत्री अदी लेकपोते इकड़ अधिकारी प्रजल विनपाली वाले वाल अड़गे चिन्ह बाधल वाले चाल चिना समस्या लाइट नीलू ले रोड लेते रेशन कार्ड कावाली वृद्धाप्य पिंशन कावाली इप्पुडु गवर्नमेंट एर्पाटैन तर्वात धरणि समस्यलो इंका भू समस्यलतो इप्पुडु कोन्नि वेल मंदि वच्चे अवकाशं उंदि इट्लांटि सिचुएशन उंटे वाळ्ळु रालेरु कदा एट्ला वस्तारु वाळ्ळु वस्तारा ओ इंत पेद्द कंचाको सरे चूस्तुने भयं अयितदि मनके भयं अवुतुंदि चूस्तंटे इंत असलु नाकु तेलिसिन काडिकि नेनु 1989 नुंचि जैल्लो उन्ना असलु जैल्लो उंटदि इट्ला परिस्थिति अरे मेरे दुंगला जैल उ दुंगल नेरस्थल जैल उ ओ अंत अड़ व्यवस्था इंत इधी एक्टी अरे जैल उ जैल खैदी उठर नेरस्थर आरोप चयड़न उठर अरे पालक दुंगला मंत्री एमएलएल मर गिट इतल कट्कोनी इंत व्यवस्था అవసరమా ఇది కాబట్టి ఎన్ని మొత్తం తీయాలి ఒకవేళ తీసేయకపోతే నువ్వు నీ ఆరు డిక్లరేషన్లు నీ ఆరు హామీలు అమలు చేస్తోలేదో తర్వాత సంగతి ఇది గనుక తీసేయకపోతే తీసేసేదాకా మేము నిద్రపోము నిన్ను నిద్రపోనియం 2014 లో తెలంగాణ ఉద్యమకారులు బుద్ధిజీవులు అప్పుడు తప్పు చేసిండు కాబట్టి 9.5 ఏళ్ళ పాలన చేయగలిగిండు मन नंपि मन रंपाल बेटू ईग ऐख धूम ऐख चूचि मन इपड़ इक मन आालक पोगटना आ पालक बुद्धि चपनावनी रघुनो लेको इनायनो मन निद्र पैनाको प्रजल मन की मन ने स्टार्ट जन काबी मन निद्रपोवुद्धु वीर निद्रपोनी इधी कनीसम इक स्वेच्छ उ प्रजास्वाम्य राजांगी दिन कोसम प्रयत्न काबट्टी तेलंगाणा प्रजलारा ओट्लेसिन प्रजलारा बुद्धिजीवुलारा काबट्टी मनं ई पनि चेद्दां दीनि कापाडुकोवडानिकि प्रयत्नं चेद्दामनि रेंडु चेतुलु जोडिंचि वेडुकुंटुन्नानु సో ఇది వాస్తవ పరిస్థితి ఇన్నే గారితో మనం మాట్లాడనం ఇమిడియట్ గా ఈ 12 ఫీట్ల ఎత్తున్న గేట్లని ఆ ఫెన్సింగ్లని మొత్తం తీసేయాల్సిన అవసరం ఉంది సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఈ ప్రగతి భవన్ ఈ ప్రజా భవన్ అనేది ఏదైతే అంటునారో దానికి అక్కడికి స్వేచ్ఛగా వచ్చే అవకాశం కల్పించాల్సిందే ఇది ప్రజల సొమ్ముతో నిర్మించబడ్డ భవన్ ఇది ఇది ఫస్ట్ పాలకులు గుర్తించాలి ఇది తీసేంత వరకు ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతది కెమెరామెన్ మోనిద్దీన్ తో రఘు మన తొలి వెలుగు